ఓకే, హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు తెలంగాణ సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన మనకు ముఖ్యమైన బిట్స్ మనం చూసినట్లయితే, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి వీడియో. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా తెలంగాణ కల్చర్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్స్ రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా వస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ, లేకపోతే ఆ గ్రూప్స్లలో కానీ ఇక్కడ తెలంగాణ కల్చర్ నుంచి చాలా బిట్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. దాదాపుగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్స్, అదే గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్స్లలో ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ఒక 30 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి అయితే 75 మార్క్స్కి ఇక్కడ తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ నుంచి రావడానికి అవకాశం ఉందని మనకు తెలిసినటువంటి సమాచారం. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ సాంస్కృతిక చరిత్ర గురించి మనం ఒకసారి చదివినట్లయితే, మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, చూడండి, తెలంగాణ పదం, తెలంగాణ అనే పదాన్ని మొదటగా ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది లేదా ఎక్కడ పుట్టింది అని చూసినట్లయితే, తెలంగాణ అనే పదం నుండి పుట్టింది ఫ్రెండ్స్. తెలంగాణ అనే పదం నుంచి పుట్టింది. నెక్స్ట్, తెలంగాణ అనే పదాన్ని టాలమీ రాసినటువంటి ద గైడ్ టు జాగ్రఫీ రచనల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ తెలంగాణ అనే పదము ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే, టాలమీ రాసినటువంటి ద గైడ్ టు జాగ్రఫీ అనే రచనల ద్వారా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ పదం గురించి తెలిపే పురాణాలను చూసినట్లయితే, మనకు మార్కండేయ పురాణం, వాయు పురాణం మరియు మత్స్య పురాణంలో ఈ తెలంగాణ అనే పదం గురించి ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే, నెక్స్ట్ ముస్లిం రచయితలు ఈ తెలంగాణ అనే పదాన్ని కూడా వాడడం జరిగింది. వాళ్ళు ఎవరంటే అమీర్ ఖుస్రో మరియు అబ్దుల్ ఫాదల్ అనే ఇద్దరు రచయితలు వీళ్ళ యొక్క రచనల ద్వారా తెలంగాణ అనే పదాన్ని కూడా వీళ్ళు వాడడం జరిగింది, అదేవిధంగా వెలుగులోకి తేవడం జరిగింది. నెక్స్ట్ అండి, అమీర్ ఖుస్రో యొక్క రచనలు చూసినట్లయితే మనము ఆసికా అని, అదేవిధంగా తెరికి ఈ హలీ అని, నెక్స్ట్ మూడోది వచ్చేసి తుగ్లక్ నామా అని. ఈ రచనలు ఎవరి అంటే అమీర్ ఖుస్రో గారు రాశారండి. ఈ అమీర్ ఖుస్రో రాసినటువంటి రచనలు వచ్చేసి ఆసికా, రెండోది తేరీకి ఈ అలాయి, నెక్స్ట్ వచ్చేసి మూడోది తుగ్లక్ నామా అని. ఈ మూడు రచనలు అమీర్ ఖుస్రో రాయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ చూసినట్లయితే ఇతన్ని మనము ఇండియన్ ప్యారోట్ అని పిలుస్తారండి. అమీర్ ఖుస్రో గల బిరుదు ఏంటంటే ఇక్కడ ఇండియన్ ప్యారోట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ శాసనాల గురించి చూసినట్లయితే, శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఎపిగ్రఫీ అని పిలుస్తారండి. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తారు. అదేవిధంగా అశోకుని శాసనాలను వివిధ భాషలలోకి అనువదించిన వారు ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్. అశోకుని యొక్క శాసనాలను వివిధ భాషలలోకి అనువదించిన వారు ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్ అండి. నెక్స్ట్, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది లేదా ఎక్కడ వెలుగులోకి వచ్చిందని చూసినట్లయితే, పూర్లీ శాసనం అనే దాని దగ్గర నుంచి బయటపడిందని తెలుస్తుందండి. ఇక్కడ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మొదటగా తెలంగాణ పదం అనేది ఎక్కడ బయటపడింది అని లేదా ఎక్కడ నుండి తీసుకోబడింది అంటే, పూర్లీ శాసనం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పూర్లీ శాసనాన్ని వేయించిన ఎవరంటే ఇంద్రవర్మ రాజు అండి. ఈ పూర్లీ శాసనాన్ని వేయించిన రాజు ఎవరంటే ఇంద్రవర్మ. ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా వెలిచెర్ల శాసనం ద్వారా కూడా మనం ఇక్కడ తెలంగాణ అనే పదాన్ని చూడవచ్చు. ఇక్కడ ఈ వెలిచెర్ల శాసనాన్ని వేయించినది ఎవరంటే గజపతి రాజు అండి. ప్రతాపరుద్రరాజు యొక్క అంటే ప్రతాపరుద్ర రాజుకు సంబంధించిన వ్యక్తి గజపతి రాజు. అదేవిధంగా ఇక్కడ ఈ గజపతి రాజు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఒడిశా ప్రాంతానికి చెందినవాడు అండి. నెక్స్ట్, తెల్లాపూర్ శాసనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెల్లాపూర్ శాసనం అనేది. ఈ తెల్లాపూర్ శాసనంలో కూడా తెలంగాణ అనే పదము ఉండడం జరిగింది. కాబట్టి ఈ తెల్లాపూర్ శాసనం ఎక్కడ ఉంది అంటే సంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, తెలంగాణలో ఉన్న ఒకే ఒక శాసనం ఏంటంటే అది తెల్లాపూర్ శాసనం అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. తెల్లాపూర్ శాసనం ఓన్లీ సంగారెడ్డి డిస్టిక్లో మాత్రమే ఉన్నది. తెలంగాణలో ఉన్న ఏకైక శాసనం వచ్చేసి తెల్లాపూర్ శాసనం. ఈ తెల్లాపూర్ శాసనంలో కూడా తెలంగాణ అనే పదం గురించి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, తెలంగాణ అనుకున్న మనం దీన్ని తెల్లాపూర్ శాసనాన్ని వేయించిన వారు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క అది అభిమానులు అంటే ఫాలోవర్స్ వేయించడం జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఫాలోవర్స్ ఈ తెల్లాపూర్ శాసనాన్ని వేయించడం జరిగిందండి. నెక్స్ట్,
పాల్కురి సోమనాథుడు రచించిన రచనలు చూసినట్లయితే బసవ పురాణం, పండితారాదిత్య చరిత్ర, అదేవిధంగా పాల్కురి సోమనాథుణ్ణి మనము తెలంగాణ ఆదికవిని పిలవడం జరుగుతుంది. తెలంగాణ ఆదికవి అని ఎవరిని పిలుస్తారు అంటే పాల్కురి సోమనాథుడు అండి. నెక్స్ట్, తెలంగాణ అనే పదాన్ని ఏ గ్రంథం నుండి తీసుకోబడింది అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే వ్రతఖండం అనే గ్రంథం నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ వ్రతఖండం అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే హేమాద్రి అనే కవి రాయడం జరిగింది. నెక్స్ట్, ఈ హేమాద్రి యాదవరాజుల యొక్క ఆస్థాన కవిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ అనే పదాన్ని త్రిలింగ అనే గ్రంథం నుండి తీసుకోబడిందని కొంతమంది అభిప్రాయం అండి. ఈ త్రిలింగం అనగా మూడు ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతం ఇది. త్రిలింగం అంటే ఏంటంటే అది ద్రాక్షారామం, ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్, శ్రీశైలం, ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ డిస్టిక్. అదేవిధంగా మూడోది కాళేశ్వరం అండి, కరీంనగర్ డిస్టిక్లో ఉంది, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం అండి. అంటే త్రిలింగ ప్రాంతాలు మూడు, అవి ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అని మూడు ప్రాంతాలండి. నెక్స్ట్, తెలంగాణ రాజకీయ చరిత్ర అంటే తెలంగాణ పొలిటికల్ హిస్టరీ చూసినట్లయితే అంటే తెలంగాణ ప్రాంతాన్ని మొదటిసారిగా పరిపాలించిన వారు ఎవరు అనే ఒక ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే వరుసగా చూసినట్లయితే చూడండి, మొదటిగా తెలంగాణని పరిపాలించిన రాజులు వారి యొక్క వరుసక్రమం చూసినట్లయితే మొదటిసారిగా తెలంగాణని పరిపాలించినటువంటి రాజులు ఎవరంటే ఇక్కడ శాతవాహనులండి. తెలంగాణని పరిపాలించిన మొట్టమొదటి రాజులు వచ్చేసి శాతవాహన రాజులు. వీళ్ళు మౌర్యుల యొక్క సామంతులుగా ఉండి ఆ తర్వాత స్వతంత్ర రాజులయ్యి శాతవాహన రాజులు ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్, శాతవాహనుల తర్వాత తెలంగాణ పరిపాలించిన రాజులు వచ్చేసి ఇక్కడ ఆర్డర్గా చూడండి, ఇక్ష్వాకులు అండి. తర్వాత ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండలు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా విష్ణుకుండల తర్వాత వేములవాడ చాళుక్యులు, తర్వాత కాకతీయుల తర్వాత ముసునీరు వంశం పరిపాలించింది. అదేవిధంగా తర్వాత పద్మనాయక వంశం, నెక్స్ట్ రేచర్ల వంశం పరిపాలించడం జరిగింది. రేచర్ల వంశం అంటే రాజకొండను ఆధారంగా చేసుకొని పరిపాలించిన వంశం అది. అదేవిధంగా రేచర్ల వంశం తర్వాత కుతుబ్ షాహీలు, తర్వాత మొఘల్స్ తర్వాత మొఘల్స్ గవర్నర్స్ పరిపాలించడం జరిగింది. అదేవిధంగా చివరగా అసిఫ్ జాయి వంశాలు అంటే అసిఫ్ జాయిలు పరిపాలించడం జరిగింది. ఈ అసిఫ్ జాయిలు అంటే నిజాం రాజులండి. 1724 సంవత్సరం నుంచి 1948 వరకు మనకి ఈ అసిఫ్ జాయి అంటే నిజాంలు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ వరుస క్రమాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారనేది. ఎగ్జామ్ పాయింట్లో ఇది ఇంపార్టెంట్గా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ చూడండి, 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు మనకు నిజాం సంస్థానం అనేది భారత యూనియన్లో కలవడం జరిగింది. ఈ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగినటువంటి ఆపరేషన్ని మనము ఆపరేషన్ పోలో లేదా గోడార్డ్ ప్లాన్ అని పిలుస్తారండి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడం జరిగింది ఈ ఆపరేషన్ పోలోలో భాగంగా. నెక్స్ట్, ఆపరేషన్ పోలో ప్లాన్ రూపకర్త ఎవరంటే ఇక్కడ ఈఎన్ గోడార్డ్ అండి. అందుకనే దీన్ని గోడార్డ్ ప్లాన్ అని పిలుస్తారు ఇక్కడ. ఆపరేషన్ పోలో సమయంలో మనకు హోమ్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. అదేవిధంగా ప్రధాని వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ని 1948 నుంచి 1949 డిసెంబర్ వరకు పరిపాలించిన వ్యక్తి ఎవరంటే జేఎన్ చౌదరి అండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో హైదరాబాదు 16 జిల్లాలుగా ఉందండి. అంటే ఆపరేషన్ పోలో తర్వాత అవి భారత యూనియన్లో కలిసిన తర్వాత హైదరాబాద్ స్టేట్ అనేది 16 జిల్లాలుగా ఉంది. అదేవిధంగా 1949 నుంచి 1952 వరకు పరిపాలించిన వ్యక్తి ఎవరంటే కేఎం లేదా ఎంకే వెల్లోడి అండి. ఎంకే వెల్లోడి పరిపాలించాడు. తర్వాత 1952 స్థానిక ఎన్నికల ద్వారా అంటే ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి 1952 నుంచి 56 వరకు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా ఎవరంటే ఇక్కడ బూర్గుల రామకృష్ణ గారు ఎన్నిక కావడం జరిగిందండి. తర్వాత 1949-1942 వరకు అంటే చెప్పాను ఇంతకుముందే. నెక్స్ట్, 1956 ఫిబ్రవరి 20న మనకిక్కడ పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా మనకి ఇక్కడ ఢిల్లీలో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఈ హైదరాబాద్ రాష్ట్రం రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగిందండి పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 1956 ఫిబ్రవరి 20న ఇది
1956లో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాజ్య సింహనాలు చూసినట్లయితే 2014 జూన్ 2న ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అదేవిధంగా 12వ పెద్ద రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్ తెలంగాణ వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు అండి. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పోసోసిస్ సినరేరియా. నెక్స్ట్ తెలంగాణ పుష్పం వచ్చేసి తంగేడు అండి. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కేరియా ఆరిక్యులేట లేదా కేసియా ఆరిక్యులేట. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట. తర్వాత తెలంగాణ రాష్ట్ర నృత్యం వచ్చేసి పేరిణి అండి. ఈ పేరిణి నృత్య సృష్టికర్త ఎవరంటే జయాపసేనా అని ఈ పేరిణి నృత్యాన్ని కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫలం వచ్చేసి సీతాఫలం. నెక్స్ట్ అండి, పేరిణి డ్యాన్స్ గురించి ఎక్కడ చెప్పబడింది అని మనం చూసినట్లయితే ఇక్కడ నృత్య రత్నావళి అనే గ్రంథంలో చెప్పడం జరిగిందండి. ఈ నృత్య రత్నావళి అదేవిధంగా విద్యారత్నావళిని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే జయాపసేనా అని రాయడం జరిగింది. నెక్స్ట్ పేరిణి డ్యాన్స్ పూర్తిగా శివభక్తులు చేసే నృత్యం అండి ఇది. అదేవిధంగా పేరిణి నృత్యం ఎప్పటి నుండి తెలుసు అని మనం చూసినట్టయితే గణపతి దేవి కాలం నుండి ఈ పేరిణి నృత్యం అనేది వాడుకలో ఉంది లేదా బాగా ప్రాచుర్యం పొందినటువంటి విషయం. అదేవిధంగా ఈ గణపతి దేవుడు కాకతీయులకు సంబంధించిన రాజు అండి. నెక్స్ట్ ఈ కాకతీయుల కాలంకు సంబంధించిన గణపతి దేవుడు ఈ పేరిణి నృత్యాన్ని బాగా ఆదరించడం జరిగింది. నెక్స్ట్ పేరిణి అనగా శివతాండవం అని పిలుస్తారు ఇక్కడ. ఇది కేవలం పురుషులు మాత్రమే చేస్తారండి. పేరిణి నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. వీరి పక్కన స్త్రీలు కూడా చేసే నృత్యాన్ని లాస్యం అని పిలుస్తారండి. అంటే పేరిణి అనేది కేవలం యుద్ధ సన్నాహానికి వెళ్తున్నటువంటి సైనికులకు ప్రేరణ చేయడం కోసం ఈ పేరిణి నృత్యాన్ని చేస్తారు. అంటే నెక్స్ట్ ఈ పేరిణి నృత్యాన్ని ఎక్కడ ప్రదర్శించేవారు అంటే రామప్ప టెంపుల్లో బాగా ప్రదర్శించేవారు. ఎందుకంటే గణపతి దేవుని యొక్క కాలంలో కాకతీయుల కాలంలో ఈ రామప్ప టెంపుల్ అనేది బాగా పేరు ప్రఖ్యాతలు గాంచింది కాబట్టి అక్కడ ఈ పేరిణి నృత్యాన్ని ప్రదర్శించేవారు. నెక్స్ట్ పేరిణి నృత్యాన్ని ఎవరు ప్రదర్శించేవారు అంటే చిందులు అండి. ఈ చిందులు అంటే ఎవరంటే జానపద కళాకారులు వీళ్ళు. ఈ గొప్ప జానపద కళాకారిణి ఎవరంటే ఇక్కడ చిందు ఎల్లమ్మ అండి. ఈ చిందు ఎల్లమ్మ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఈమె గొప్ప ఫోక్ డ్యాన్సర్ అండి. ఈమె అంటే జానపద కళాకారిణి. ఈమె చిందు ఎల్లమ్మ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసినట్లయితే సరస్వతి అని పిలుస్తారు. నెక్స్ట్ రామప్ప దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరంటే రేచర్ల రుద్రారెడ్డి అండి. ఇతన్నే రేచర్ల రుద్రుడు అని పిలుస్తారు. నెక్స్ట్ రామప్ప దేవాలయాన్ని ఏ ప్రాంతంలో అంటే పాలంపేటలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి డిస్టిక్ ఏంటంటే కొత్త జిల్లా ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది ఇది రామప్ప దేవాలయం. నెక్స్ట్ ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు శ్రీ రామలింగేశ్వరుడు అండి. నెక్స్ట్ చూసినట్లయితే మీరు పేరిణి డ్యాన్స్కి అంబాసిడర్గా ఎవరు నియామకం కావడం జరిగింది అంటే నటరాజ శివరామకృష్ణ అని నియమించడం జరిగింది. పేరిణి డ్యాన్స్కి అంబాసిడర్గా ఎవరున్నారంటే నటరాజ్ రామకృష్ణ గారు అంబాసిడర్గా తెలంగాణకు సంబంధించి అంబాసిడర్గా ఉన్నాడండి. నెక్స్ట్ వేయి స్తంభాల గుడి నిర్మించింది ఎవరంటే మొదటి ప్రతాప రుద్రుడు. ఇతన్నే రుద్రదేవుడు అని పిలుస్తారు. ఇది ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే 1163 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా నేను చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే అది ఇక్కడ మీకు రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరని అంటే రేచర్ల రుద్రారెడ్డి అని చెప్పాను. ఇక్కడ మనం రుద్రదేవుడు అని పిలుస్తారని చెప్పాను కానీ ఇక్కడ ఇది కాదండి, సారీ. ఇక్కడ రేచర్ల అంటే రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరంటే రేచర్ల రుద్రుడు మాత్రమే, రుద్రదేవుడు కాదండి. ఇక్కడ రుద్రదేవుడు అని చూసినట్లయితే వేయి స్తంభాల గుడి నిర్మించిన వారు మాత్రమే ప్రతాప రుద్రుడు లేదా రుద్రదేవుడు అని పిలుస్తారండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఓకే, ఇది వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి క్లాసెస్ కావాలన్నది, దీనికి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ అనేవి డైలీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మొత్తం పూర్తిగా అయిపోయే వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.